గుడ్ మార్నింగ్ విస్టేజ్. సో మైసెల్ఫ్ ఎస్ఎస్ చక్రవర్తి, నేను ఈ కంపెనీలో సిల్వర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో నా స్టోరీ మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అంటే ఈ రోజున ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయబోతున్నాను. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎలాంటిది అంటే, ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అలాంటి కంపెనీ. సో ఆ కంపెనీ గురించి, కంపెనీ తరఫు డీటెయిల్స్ గురించి, ఏ కంపెనీ అయినా మనం తెలుసుకున్నప్పుడు దాని కంపెనీ తరఫు ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. ఆ కంపెనీ ప్రొఫైల్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో మీ మొబైల్ ఫోన్స్ అందరూ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సో వెరీ వెరీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఓన్లీ ఒక 3 మినిట్స్లో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. సో అండ్ రిమెంబర్ ఎవ్రీవన్, సో యువర్ మైండ్ ఈజ్ లైక్ ఏ పారాషూట్. ఇట్ వర్క్స్ బెస్ట్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్. ఓకే, ఒక పారాషూట్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందండి? అది ఓపెన్ చేసినప్పుడే ఆ పారాషూట్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఈ సెషన్ మీరు వినేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ మైండ్తో కూర్చోండి. ఓకే, ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్. ఎప్పుడైతే కూర్చుంటారో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఓకే, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంపెనీ ప్రొఫైల్ వచ్చేసరికి మన కంపెనీ నేమ్ ఏంటి? వెస్టేజ్. వెస్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫుట్ ప్రింట్స్. ఓకే, ఈ కంపెనీని స్టార్ట్ చేసిన పర్సన్ మిస్టర్ గౌతమ్ బాలి. గౌతమ్ బాలి సార్ ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎవరంటే మిస్టర్ కన్వీర్ బీర్ సింగ్, అలాగే దీపక్ సుత్తో కలిపి, ఈ ముగ్గురు కలిపి ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది, వెస్టేజ్ కంపెనీని. అలాగే ఈ కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే, కంపెనీ అనేది 2004లో ఎస్టాబ్లిష్ అయింది ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా. ఓకే, హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉందండి. ఒక బ్రాంచ్ ఆఫీస్ మనకి బెంగళూరులో స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఒకే ఒక హెడ్ ఆఫీస్, ఒకే ఒక బ్రాంచ్ ఆఫీస్తో కంపెనీ 2004 జూన్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, కంపెనీ మొదటి సంవత్సరం టర్న్ ఓవర్ చూసుకుంటే 2004లో 5 కోట్లు టర్న్ ఓవర్ చేసినది. ఇప్పటికీ ఈ రోజుకి 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 1850 కోట్లు టర్న్ ఓవర్ కలిగిన కంపెనీగా మన వెస్టేజ్ కంపెనీ అనేది ఉంది. ఇండియాలో నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అలాగే 400+ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు GMP సర్టిఫైడ్. అలాగే 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ కూడా ఉంది. ఇండియాలో 2 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ బేస్ కలిగిన కంపెనీ అండి, వన్ అండ్ ఓన్లీ మన వెస్టేజ్ కంపెనీ. అండ్ ఇండియాలో 5000 పికప్ సెంటర్లు ఉన్నాయి. అంటే లైక్ రిలయన్స్, మోర్, ఎలాగైతే మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మనకి 5000 పికప్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక ఇండియాలో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ రోజున ప్రపంచంలో 6కు పైగా దేశాల్లో మనకి సాచురేట్ అయింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ వెస్టేజ్ కంపెనీ. అండ్ మన కంపెనీ తాలూకు గ్రోత్ రేట్ చూసుకుంటే చూడొచ్చు మీరు, 2004లో మన కంపెనీ తాలూకు టర్న్ ఓవర్ చూసుకుంటే 5 కోట్లు టర్న్ ఓవర్ చేసింది మొదటి సంవత్సరం. అలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ 10, 30, 70, 90, 260, 460, 480, 480, 486, 2016లో 2017లో చూసుకుంటే 1050 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. 2018లో 1850 కోట్లు. అంటే 17కి 18 కంపేర్ చేసుకుంటే సుమారుగా 79% గ్రోత్ రేట్ ఉన్న కంపెనీ అండి. సో గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ వెస్టేజ్ కంపెనీ. కంపెనీ తల గ్రోత్ రేట్ చూసుకుంటే. అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్. సో ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యిందంటే కంపెనీ ఈ రోజున ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న, కంపెనీ అబ్రాడ్లో కూడా సాచురేట్ అయిందని దానికి కారణం ఏంటి, ఆ కంపెనీ తాలూకా అవార్డ్స్ అండ్ రికగ్నేషన్ చూసుకోవాలి. వెస్టేజ్ అండ్ ఒక మెంబర్ ఆఫ్ హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్ ఒక మెంబర్ అండి. అలాగే GMP ప్రాక్టీస్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీస్ కలిగింది. అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ IES ద్వారా మనకి సర్టిఫికేషన్ కలిగింది. బెస్ట్ CEO అవార్డ్ తీసుకున్నారు. అలాగే ISO 9000 2015, GMP ISO 9000 2008 సర్టిఫైడ్ అండ్ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. హలాల్ సర్టిఫికేషన్ కూడా మన దగ్గర ఉంది. అండ్ IBC కార్పొరేట్ అవార్డ్స్ మనకి రావడం జరిగింది 2017లో. అలాగే 2019లో గ్లోబల్ HR ఎక్సలెన్స్ అవార్డు మనకు వచ్చింది. అలాగే 2019లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అవార్డు కూడా మనం తీసుకున్నాం. అలాగే నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు బ్రాండ్ అవార్డు కూడా మనం తీసుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు మళ్ళీ 2019లో కూడా మనకే ఇవ్వడం జరిగింది. అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్లో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, మన వెస్టేజ్ కంపెనీ ఈ రోజున ఇండియాలో కాదండి ప్రపంచవ్యాప్తంగా top 100 కంపెనీస్ మాత్రమే లిస్ట్ అయ్యే లిస్ట్లో మన కంపెనీ 4th టైం కూడా నెంబర్ 30th ర్యాంక్ లో ఉంది.
గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, టాప్ 100 లిస్ట్ లో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో, కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి. ఆ వందల కంపెనీస్ దాటుకుంటూ మన ఇండియా నుంచి వెస్టేజ్ కంపెనీ మాత్రమే ఉందండి. అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో నంబర్ 30th పొజిషన్ లో ఉంది. అండ్ 2025 కి మన గౌతమ్ బాలి సార్, మన మేనేజ్మెంట్ ఎండి సార్ ఏం చెప్తున్నారంటే 2025 కి టాప్ 10 పొజిషన్ లో ఉండబోతున్నాం. దట్ ఈస్ ద వెస్టేజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్ కంపెనీ. ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాజ్ ఎ ఇండియన్. అండ్ ఇక్కడ బ్రీఫ్ గా మీకు చెప్తాను, వెస్టేజ్ 2004 లో స్టార్ట్ అయ్యింది, 2011లో 100 కోట్లు, 2020లో 3500 కోట్లు, 300+ ప్రొడక్ట్స్, 14 కేటగిరీస్ ఉన్నాయి, 5+ న్యూ కంట్రీస్ సాచురేట్ అయింది. అలాగే 2025కి 50+ కంట్రీలో సాచురేట్ అవ్వాలి కంపెనీ తాలూకా విజన్. అండ్ ఎర్నింగ్ రెస్పెక్ట్ త్రూ వెల్త్. సో ఇదంతా కూడా వెల్నెస్ ఇండస్ట్రీ అండి. సో ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో ద టాప్ వన్ అండ్ ఓన్లీ కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్. అండ్ వెస్టేజ్ ఏ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ, చేంజ్ బిగిన్స్ హియర్. ఓకే, సో వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అండి వెల్నెస్ కి. కేర్ ఆఫ్ అడ్రస్ వెస్టేజ్. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్.